బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడుతుంది భారత్ ఇందులో ఇప్పటికే రెండు టెస్టులు జరగగా రెండు టెస్టుల్లోనూ టీమిండియా విజయకేతన మెగరవేసింది మొదటి టెస్టులో ఇన్నింగ్స్ నూట ముప్పై రెండు పరుగుల భారీ తేడాతో గెలవగా సెకండ్ టెస్టు మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది ఇక మార్చి ఒకటవ తేదీన భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడవ టెస్టు మ్యాచ్ ఇండోర్ వేదికగా జరగనుంది ఇకపోతే మూడవ టెస్టు కోసం మరో ఎనిమిది రోజుల సమయం ఉండడంతో టీమిండియా ఆటగాళ్లు రెస్ట్ తీసుకుంటున్నారు ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా ఈ నెల ఇరవై ఐదు వరకు బ్రేక్ తీసుకున్నారు ఆ తర్వాత ఇండోర్ వేదికగా ప్రాక్టీస్ చేయనున్నారు అయితే మూడవ టెస్టు కోసం టీమిండియాలో రెండు కీలక మార్పులు తోడు చేసుకునే అవకాశం ఉంది అన్ని ఫార్మేట్లలో విఫలమవుతున్న కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టుల్లోనూ పూర్తిగా విఫలమయ్యాడు మూడు ఇన్నింగ్స్ లో కలిపి కేవలం ముప్పై పరుగులు చేయడంతో అతన్ని తప్పించి శుభమన్ మణిగిల్ కి అవకాశం ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ భావిస్తుంది ఇప్పటికే చివరి రెండు టెస్టులకి వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐ ఇప్పుడు తుది జట్టు నుంచి కూడా అతన్ని తప్పించి శుభమన్ మణిగిల్ కి అవకాశం ఇవ్వాలని బోర్డుతో పాటు టీం మేనేజ్మెంట్ కూడా అనుకుంటున్నట్లు బీసీ సీనియర్ అధికారి ఒకరు ఇన్సైడ్ స్పోర్ట్స్ తో పేర్కొన్నారు చివరి పది ఇన్నింగ్స్ లో పదమూడు పాయింట్ యాభై ఏడు సగటుతో కేవలం నూట ఇరవై మూడు పరుగులే చేశాడు రాహుల్ దీంతో మూడో టెస్టులు అతనికి ఉద్వాసన తప్పదు అయితే వైస్ కెప్టెన్ గా అతని స్థానంలో జడేజాకు బాధ్యతలు అప్పజెప్పనున్నారని బీసీసీ అధికారి ఒకరు తెలిపారు కాగా అంచనా ప్రకారం తుది జట్టు ఇది రోహిత్ శర్మ శుభమన్ గిల్ పుజారా విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ శ్రీకర్ భరత్ రవిచంద్రన్ అశ్విన్ అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా మహమ్మద్ షమి మహమ్మద్ సిరాజ్